ఈ వీడియోలో గరుడవారి గొరిల్లా అనే మందుని ఎలాంటి పంటల మీద ఎంత మోతాదులో పిచికారి చేసుకోవాలి, ఇది ఎలాంటి పురుగులను నివారణ చేస్తుంది అనేది మొత్తం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇందులో పైరిప్రోక్సిపెన్ 5% మరియు డైపెన్థ్యూరాన్ 25% ఎస్సి రూపంలో ఉంటుంది. ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రం ఇన్సెక్టిసైడ్ పురుగు మందు మరియు ఇది సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ యాక్షన్ ద్వారా వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ మందుని పిచికారి చేసిన వెంటనే మొక్కలోని అన్ని భాగాలకు సొచ్చుకొని పోతూ ఉంటుంది. ఇందులో 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి కాబట్టి వ్యవసాయ పంట సాగులలో ఇది 2 విధాలుగా వర్క్ చేస్తూ ఉంటుంది. వ్యవసాయ పంట సాగులలో వస్తున్నటువంటి పచ్చదోమ, వైట్ దోమ, థ్రిప్స్, పేనుబంకను ఇది సమర్థవంతంగా నివారణ అనేది చేస్తుంది. దీనిని వరి, మిరప, పత్తి, టమాటా అన్ని రకాల ప్రధాన పంట సాగులలో మరియు అన్ని రకాల కూరగాయ పంట సాగులలో ఈ మందుని ఉపయోగించుకోవచ్చు. ఈ మందుని ఒక ఎకరానికి 150 లీటర్ల నీటికి 300 నుండి 400 ml మిక్స్ చేసుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మందుతోనే ఎస్పెట్ లేదా ఎస్టామాప్రిడ్ని కనుక మిక్స్ చేసుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఇంకా మనకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి. ఈ మందు పిచికారీ చేసిన 2 గంటలలోపు వర్షం కనుక కురిస్తే ఈ మందు అనేది సరిగా వర్క్ చేయదు. ఈ మందు యొక్క గాఢత అనేది వ్యవసాయ పంట సాగులలో 8 నుండి 12 రోజుల వరకు ఉంటుంది. ముందు ఈ ఛానల్లో అన్ని పంటలలో వచ్చే సమస్యలపైన మరియు పురుగు మందులపైన, తెగుళ్ల మందులపైన రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. HMR తెలుగు అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.